యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ చాలా అద్భుతంగా నిర్మించారన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించిన శతఘటాభిషేకం పూజల్లో పాల్గొన్న ఆమెకు అర్చకులు సాంప్రదాయ స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని నిర్మించడం ఆయన పూర్వచిన్న సుకృతం అన్నారు. స్వామివారు తనకు నచ్చిన వాళ్లతో ఆలయ నిర్మాణం చేయించుకుంటారని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నారని తెలిపారు. శ్రావణ మాసంలో స్వాతి నక్షత్రం రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం తనకు మంత్రి పదవి లభించిందన్నారు. భాస్కర్ స్వాతి నక్షత్రం స్వామికి చాలా ఇష్టమైన రోజు. అలాగే శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు మరి యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆయన ఆశీస్సులతో ఆరోగ్యంగా అలాగే ప్రజలకు సర్వీస్ చేసేదానికి మరింత రెట్టింపు ధైర్యం అలాగే ఆలోచన శక్తితో మంచి చేసే అవకాశాన్ని ఇస్తారు.
అలాగే గతంలో వచ్చినప్పుడు ఆశీర్వదించి నన్ను మంత్రిని చేశారు. ఈరోజు స్వామి ఆశీస్సులు తీసుకొని మళ్ళీ ప్రజలకు సేవ చేయడానికి బయలుదేరుతున్నాను. ఈరోజు చెప్పాను కదా, శ్రావణ మాసం రోజు స్వాతి నక్షత్రం ఆయనకి 108 కలశాలతో అభిషేకం చేయటం అది కన్నుల పండుగగా ఉంది చూడటం అనేది. అండ్ కేసీఆర్ గారు ఈ యొక్క టెంపుల్ని చాలా అద్భుతంగా నిర్మించారు. నిజంగా అది ఆయన పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే భగవంతుడు తనకు నచ్చిన వాళ్ళతో తనకు నచ్చిన గుడిని కార్యక్రమాన్ని చేయించుకుంటారంటారు. సో ఆ అదృష్టం ఈరోజు కేసీఆర్ గారికి దక్కింది. అండ్ ఎప్పటి నుంచో రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి రావటం జరిగింది. అప్పుడున్న టెంపుల్కి ఇప్పుడున్న టెంపుల్కి చాలా డిఫరెన్స్, అంటే మాటల్లో చెప్పలేనంత డిఫరెన్స్ ఉంది. కానీ లోపల న్యాచురల్గా అంటే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, అలాగే యోగ నరసింహస్వామి అందరూ కూడా చాలా అద్భుతంగా ఈరోజు అభిషేకము ఆశీర్వచనము అన్నీ కూడా చాలా బాగా చేశారు. అండ్ నా అదృష్టం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా భగవంతుణ్ణి చూడగలుగుతున్నాను అండ్ ఆశీర్వాదం పొందుతున్నాను అంటే నా జన్మ సుకృతం అయింది. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.